హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో డిఫరెంట్ స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఉండే ఒక స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా తక్కువ నూనెతో హెల్దీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ స్నాక్ రెసిపీలో గోధుమ పిండి అలాగే ఇంట్లో ఉండే కొన్ని వెజిటేబుల్స్ని యూస్ చేసుకుని ఈ స్నాక్ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజిటేబుల్స్నే ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి దానికి తగినట్టుగా ఒక పెద్ద సైజు క్యారెట్, ఒక పెద్ద సైజు క్యాప్సికం, చిన్న ముక్క క్యాబేజీ, స్పైసీనెస్కి తగినట్లుగా 5-6 పచ్చిమిర్చి, మంచి ఫ్లేవర్ కోసం 6-7 వెల్లుల్లి గబ్బాలను కూడా తీసుకుని ఫైన్ చాప్ చేసుకోవాలి. అదేవిధంగా ఉడికించి పక్కన పెట్టుకున్న 1 కప్పు స్వీట్ కార్న్ కూడా తీసుకోవాలి. మీకు ఇష్టమైతే బీన్స్ లాంటి వేరే వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి. అదేవిధంగా క్రిస్పీనెస్ కోసం 3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒకసారి పిండిలో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదేవిధంగా పిండిని కలుపుకోవాలి. అయితే చపాతీ పిండి అంతా సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా పిండిని కలుపుకొని, చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడు, పిండి మీద మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని పిండిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫ్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుని లైట్గా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా క్యారెట్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి క్యారెట్ పీసెస్ని యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకుని వాటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకుని కలుపుకుంటూ క్యాబేజీని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి టేస్ట్కి సరిపడగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, స్పైసీనెస్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి. మీరు రెడ్ చిల్లీ పౌడర్ ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మరింత టేస్ట్ని యాడ్ చేయడం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫైనల్గా ఇందులోకి మరింత చట్పటాని యాడ్ చేయడం కోసం 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టఫ్ మొత్తాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న చపాతీ పిండిని తీసుకుని ఇంకొకసారి 1 నిమిషం పాటు పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీని రోల్ చేసుకోవడం కోసం చపాతీ బల్లను తీసుకుని దాని మీద కొద్దిగా ఆయిల్ని వేసుకుని, ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చపాతీ ముద్దని కొంచెం పెద్ద సైజులో ఉండేలాగా తీసుకుని చపాతీని ఈవెన్గా కొంచెం థిక్గా ఉండేలాగా రోల్ చేసుకోవాలి. మన రెగ్యులర్గా చేసుకునే చపాతీ కన్నా ఈ చపాతీ అనేది కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు చపాతీని సైడ్స్ అనేది నీట్గా ఉండడం కోసం కట్ చేస్తున్నాను. ఇలా సైడ్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండి పాట్ని మొత్తం రిమూవ్ చేసుకుని ఇప్పుడు మనం చేసుకున్న ఈ చపాతీని 4 పార్ట్లుగా ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలి. మనం చేసుకునే ఈ చపాతీ వెజ్ పాకెట్స్కి పర్ఫెక్ట్ షేప్ని ఇవ్వడం కోసం ఇక్కడ చపాతీని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క పాట్లో మనకు కావాల్సినంత స్టఫ్ని నీట్గా అరేంజ్ చేసుకుని ఆ తర్వాత ఒక్కొక్క చపాతీ పాట్ని తీసుకుని నీట్గా పాకెట్ లాగా స్టఫ్ అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ చూపించిన విధంగా ఒక్కొక్క పాట్ని ఈ విధంగా నీట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ చపాతీ వేస్ పాకెట్స్కి మంచి షేప్ని ఇవ్వడం కోసం 1 ఫోర్క్ తీసుకుని ఈ విధంగా సైడ్స్ అన్నింటినీ 4 తోటి ఇలా ప్రెస్ చేసుకుంటే
మనకి చపాతి వేసి పాకెట్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మనం తీసుకున్న పిండి మొత్తానికి ఇలా చపాతి వేసి పాకెట్స్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని పాన్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న వేసి పాకెట్స్ని ఒక్కొక్కటిగా దీని మీద పెట్టుకుని 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ వెజ్ పాకెట్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల చపాతీ పిండి అనేది ఎక్కడా పచ్చిదనం లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. మీకు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ తక్కువ నూనెతో ఇలా ఫ్రై చేసుకున్న చపాతీ వెజ్ పాకెట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వేడివేడిగా సర్వ్ చేసుకుని చూడండి, ఎంత టేస్టీగా ఉంటాయో మీకే తెలుస్తుంది. ఈసారి మీరు కూడా ఈ విధంగా ఎప్పటిలా రొటీన్ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా తక్కువ ఆయిల్తో ఇలా చపాతీ వేసి పాకెట్స్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.